ప్రైజ్ ద లార్డ్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా దేవుని మాట అనే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశం అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మాట అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా దేవుని మాట ద్వారా ఆశీర్వదించబడుతున్నటువంటి ప్రజలై ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధ లేఖనాల్లో నుంచి వెలువడుతున్నటువంటి ప్రతి మాట కూడా శ్రేష్టమైనది. దేవాది దేవుడు ఆలోచనకర్తగా మన పక్షమై ఉండి మానవుని ఎడలు ఎంతో ప్రేమ కలిగి ఇటు మాటలన్నింటినీ కూడా మనకు అనుగ్రహించుకున్నటువంటి వాడై ఉన్నాడు. మనం చాలా జాగ్రత్తగా గనక ఈ వాక్యం ముందు నిలకడగలిగి మనం నిలబడగలిగితే ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. మనం ఏ రీతిగా నిలబడాలో, ఏ రీతిగా దేవుని సన్నిధిలో మనం ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు నిలబడి ఉండాలో ఆ విషయాలన్నింటినీ ఈ రోజున గ్రహిద్దాం. ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉండగా శ్రద్ధ కలిగి దేవుని మాటలు ఆలకించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్న వాడై ఉన్నాడు. మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకోండి. ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని మాటలు శ్రద్ధ కలిగి వినండి. పరిశుద్ధ లేఖనముల నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యం. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. నిలుచున్నటువంటి ప్రతి వాడు కూడా జాగ్రత్త కలిగి చూసుకునేటువంటి వాడై ఉండాలి. ఎవరైతే దేవుని అందు సరైనటువంటి సక్రమైనటువంటి రీతిగా నిలిచి ఉంటారో వారు ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చబడతారు. తనకు తాను నేను నిలుచుని ఉన్నానని అనుకుంటే గనక అది పొరపాటున సంగతి మనం గ్రహించాలి. అందుకే మనంతటకు మనం నిలుచున్నామని కాదు, కానీ దేవాది దేవుడు మనల్ని నిలబెట్టాలన్నటువంటి విషయమే మనం ఒక ఆలోచనకి వెళ్ళినటువంటి వ్యక్తులమై ఉండాలి. యథార్థత కలిగి దేవుని సన్నిధిలో చక్కగా గనక మనం నిలుచున్నట్లయితే ఎన్నో గొప్ప ఈవులను మేలులను దేవుడు మనకు అనుగ్రహించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఒక్కోసారి మనం అనుకుంటాం కదా, నేను నిలబడిన చోటు బాగానే ఉంది, నేను కరెక్ట్గానే వెళుతూ ఉన్నాను, నేను చేసే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఉందని మన ఆలోచన చొప్పున మనం నడుస్తూ ఉంటాం. కానీ ఈరోజున వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, తనంతటగా తాను నేను నిలుచున్నాను అనుకున్నటువంటి వాడు పడిపోతాడు, అందుకే జాగ్రత్త కలిగి ఉండమని వాక్యం చెప్తుంది అన్నది. ఈ రోజున దేవునిపై ఆధారపడి దేవుని సన్నిధిలో కనుక మనం చక్కగా నిలుచున్నటువంటి వ్యక్తులమై ఉంటే గొప్ప ఆశీర్వాదానికి యోగ్యులుగా దేవుడు మనం చేస్తాడన్న సంగతి ఈ రోజున మనం గ్రహించుకోవచ్చు. అందుకే కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. వాక్యం ఏదైతే మనతో చెప్తుందో, వాక్యము దేవాది దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నటువంటి వాడయ్యున్నాడో ఆ మాటలను చాలా జాగ్రత్త కలిగి మనం ఆలకించేటువంటి వ్యక్తులమై ఉండాలి. ఒకటి, దేవుడు మనల్ని పడవేసేవాడు కాదు, దేవుడు మనల్ని పడద్రోసేటువంటి వాడు కాదు, పడిపోయినటువంటి పాడైపోయినటువంటి జీవితాలను లేవనెత్త చేయనటువంటి వాడై ఉన్నాడు. ఒకవేళ ఆర్థికంగా పడిపోయావా, ఆత్మీయంగా నీవు పడిపోయావా, అనేకమైనటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి విషయంలో నీవు పడిపోయావా, ఏదైనా సరే నీకు వ్యతిరేకంగా నీతో పోరాడటం వల్ల నీవు అపజయ పాలై ఒకవేళ నీవు పడిపోయి ఉండవచ్చు, కానీ ఈ రోజున గాయపడినటువంటి హస్తము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను లేవనెత్త చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అంటే ఏ వ్యక్తిని దేవుడు పడేసేవాడు కాదు,
పడిపోయిన వాడిని లేవనెత్త చేయనటువంటి వాడు, కృంగిన వారిని లేవనెత్త చేయనటువంటి వాడు, దిగులు విచారముతో కూర్చున్నటువంటి వారిని లేవనెత్త చేయనటువంటి వాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నిలబెట్టుటకై ఆశపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. సదాకాలము దేవుని వైపు చూసి నమ్మిక కలిగి దేవుని యొక్క మాటలు యందు నీవు లక్ష్యం ఉంచినట్లయితే ఎన్నో గొప్ప మేలులు ఆశీర్వాదము దేవుడు నీకు కలుగు చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఇంకా కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే గనక మన జీవితాలలో పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తులమై నిలబడాలి, యథార్థత కలిగినటువంటి వ్యక్తులమై నిలబడాలి. నేను మంచి ప్రవర్తన చేస్తున్నానని నా జీవిత కాలంలో నేను ఏ పొరపాటు చేయలేను, నేను జాగ్రత్తగా నిలబడినటువంటి వాడని నీవు తలంచుకోబాకు. ఈ రోజున దేవాది దేవుడు ఒక మాట చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు, నేను పరిశుద్ధంగా జీవించినటువంటి వాడిని, పరిశుద్ధతను బోధించినటువంటి వాడిని, పరిశుద్ధ సంబంధమైనటువంటి క్రియలు మీ పక్షమై చేయుటకే నేను దిగి వచ్చినటువంటి వాడిని గనక యథార్థత కలిగి నా వాక్యమందు నిలకడగలిగి నీవు నిలబడి గనక ఉన్నట్లయితే నేను నిన్ను ఆశీర్వదించదను. పరిశుద్ధత కలిగి నీవు జీవించాలి, అట్టి జీవితము కలిగినటువంటి వారిని నేను తీసుకెళ్తాను, వారు నా సన్నిధిలో ఉంటారని దేవుడు చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున మనం పరిశుద్ధత కలిగి నిలబడుతూ ఉన్నామా? కొన్ని విషయాలు గమనిద్దామా? కీర్తనాకారుడు 24వ కీర్తన 3వ చరణంలో 4వ చరణంలో అంటాడు. ఆ విషయాలను చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోకి మనం వెళ్ళుటకై అర్హత లేనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడ్డాం. దానికి గల కారణం ఏంటంటే మనలో పరిశుద్ధత లేదు, మనలో యథార్థత లేదు. మన జీవితాలు ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో ఉంటేవో దేవుని పరిశుద్ధ స్థలము యందు మనం నిలబడలేని వారంగా మనం నిలిచి ఉండగా, కానీ మన జీవితాల్లో ఆయన సన్నిధిలో మనం నిలుపుటకై ఒక పరిశుద్ధత కలిగినటువంటి జీవితము మనం జీవించున్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన లేఖనాల్లో నుంచి ఎన్నో విషయాలు మనతో ముచ్చటించినటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున పడిపోయే స్థితిగతులు మనకున్నా సరే మన జీవితాల్లో మనం మరలా నిలబడుటకై యేసయ్య మనతో మాట్లాడుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఎవరైతే పరిపూర్ణమైనటువంటి మనస్సు కలిగి యథార్థత కలిగి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారో వారి జీవితాల్లో ఒక గొప్ప మేలును దేవుడు అనుగ్రహించుటకు ఇష్టపడుతున్నటువంటి క్షణం ఇది. అందుకే మనం చాలా జాగ్రత్త కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనము నిలబడాలంటే, ఆ పరిశుద్ధ స్థలములో మనం నిలుచుటకే ఒక అర్హత మనకు కలిగి ఉండాలంటే నిర్దోషమైనటువంటి చేతులు కలిగినటువంటి వారమై ఉండాలి, యథార్థమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారమై ఉండాలి, నీతిని అనుసరించేటువంటి వ్యక్తులమై ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ రీతి అయినటువంటి మార్గము గుండా మనం నడుస్తూ ఉంటామో నీవు ఎన్నడూ పడిపోవు. హల్లెలూయా. దేవుడు అనుక్షణం నిన్ను కాపాడుతూనే ఉంటాడు. పడిపోయే స్థితిగతులు నీకు కలిగి ఉన్నా సరే, అటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు నీ చుట్టూ అలుముకుని ఉన్నా సరే, ఏ అపాయము నీకు సంభవించదు. ఎందుకంటే దేవుడు నిన్ను కాపాడుటకు ఇష్టపడుతున్నటువంటి క్షణం ఇది. అందుకే నీవు పడిపోవు. దేవుని వాక్యాన్ని నీవు అంగీకరించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నట్లయితే ఎన్నడూ నీవు పడిపోవు. ఈ రోజున చాలా జాగ్రత్త మనం గమనిస్తే అనేక మంది యవన జీవితాలు ఈ రోజున పడిపోతున్నవి ఉన్నాయి. అనేక మంది చిన్నపిల్లలు ఒక మాటలో చెప్పాలంటే పడిపోతున్నారు. ఏమంటే చిన్నపిల్లలు పడిపోక ఏమవుతారండి అని మీరు అనుకోవచ్చు. గమనించండి, దీంట్లో ఒక చిన్న ఆంతర్యం ఉంది. అదేంటయ్యా అంటే చిన్నపిల్లలు ఈ రోజున సెల్ ఫోన్స్కి పడిపోతున్నటువంటి వారై ఉన్నారు. అది లేనిదే ఆహారం తినట్లేదు, అది లేనిదే చదువుకోవట్లేదు, అది లేనిదే ఏమీ చేయట్లేదు. అటువంటి బాణీలు ఈ రోజున నడుస్తున్నదై ఉన్నది ప్రపంచం అంతా కూడా. గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించగలిగితే, దేవుని మాటలో నీవు నిలకడగలిగి నిలబడగలిగితే దేవుడు ఎల్లప్పుడూ నేను నిలబెట్టుటకే ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. నీవు పడిపోవు. దేనికి పడిపోవు? పాపానికి పడిపోవు. అనేకమైనటువంటి అతిక్రమ సంబంధమైనటువంటి క్రియలకు పడిపోవు. చెడు వ్యసనాలకు నీవు పడిపోవు. చెడు సంబంధమైనటువంటి క్రియలలో నీవు నిలబడి ఇదిగో అటువంటి ఆ లోక సంబంధమైనటువంటి క్రియలు ఆస్వాదిస్తూ ఉన్నా సరే ఈ రోజును నిన్ను పడదోయటకై సాతానుడు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే ఆ స్థితిగతుల్లో నుంచి నిన్ను విడిపించుటకై, అటువంటి పరిస్థితుల నుంచి నిన్ను బయటకు లాగుటకై ఈ రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీవు చక్కగా నిలబడినట్లుగా ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యము నీ ఎడల దేవుడు చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. మనసివ్వండి దేవునికి. దేవుని వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని మీ ఎంట పెట్టుకోండి. మీ మనసులో గనక ఈ వాక్యం ఉంటే మీ పిల్లలు ఎన్నడూ పడిపోరు. మనము గనక జాగ్రత్త కలిగి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించగలిగితే ఈ రోజున మరోసారి
దేవుడు నిన్ను నిలబెట్టుటకు ఇష్టపడుతున్న వారై ఉన్నారు. నీవు పడిపోయి ఉన్నావా? నీ స్థితిగతులు పడిపోయినాయా? నీ వ్యాపారంలో నీవు అణగారిపోయి ఉన్నావా? నీ ఉద్యోగంలో నీవు పడిపోయి ఉన్నావా? నీ చదువుల విషయంలో నీవు లేవలేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావా? లేదంటే రోగాల మయమై మంచాన పట్టి ఈ రోజున అలమటిస్తున్నటువంటి వ్యక్తివై ఉన్నావా? ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నిన్ను తాకుటకు ఇష్టపడుతున్నటువంటి క్షణం ఇది. నిన్ను లేపుటకు ఇష్టపడుతున్నటువంటి క్షణం ఇది. నీ పడిపోయినటువంటి స్థితిగతులన్నిటిని కూడా ఆయన బాగు చేసి నిన్ను లేవనెత్త చేయటకు ఇష్టపడుతున్నటువంటి క్షణం ఇది. హల్లెలూయా. నీవు దేవుణ్ణి గణపరిచి దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క వాక్యమందు నీవు నిలకడగలిగి ఉంటే ఆయన పరిశుద్ధ సన్నిధిలో నీవు నిలబడబోతున్నటువంటి వ్యక్తివై ఉన్నావు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, జాగ్రత్త లేనటువంటి వ్యక్తులు నిలబడలేరు, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేని వారు నిలబడలేరు, మంచి యథార్థమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆస్వాదించలేని వారు నిలబడలేరు అని వాక్యము చెబుతుంది. అయితే వీటిని చేయగలిగితే మనం నిలబడతామనేగా అర్థం, వీటిని పాటించగలిగితే నిలబడతామనేగా అర్థం, వీటి యందు మనస్సు ఉంచగలిగితే నీవు నిలబడతావనే కదా దీని అర్థం. అందుకే జాగ్రత్త కలిగి ఉండాలి. విశ్వాసమందు కూడా నీవు నిలకడగా నిలబడేటువంటి వ్యక్తివై ఉండాలి. మరో మాటను చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 24వ వాక్యం. మీ విశ్వాసము మీద మేము ప్రభులమని ఇలాగు చెప్పటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారానే నిలకడగా ఉన్నారు. దేవుని యందు విశ్వాసము గనక మనం లేకపోతే మనలో నిలకడ ఉండదన్న సంగతి గ్రహించాలి. ఎందుకని? లోక సంబంధమైనటువంటి మాట, లోక సంబంధమైనటువంటి ప్రవర్తన, లోక సంబంధమైనటువంటి తీరు విధానం ఏమవుతుందంటే మనుషులను పడేటాకి ఎన్నో ఆస్కారాల సంబంధమైనటువంటి ఎన్నో విషయాల్లో మనిషిని పడేటాకు పలు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అందు గనక నీవు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తివై విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు గనక నీవు చేయగలిగితే నీవు నిలకడగా ఉండబోతున్నావు. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో నిలకడత్వం ఉండదు కదండి, అంతా ఉంటారు కదా, ఇది నిలకడ లేనుడురా అని, ఇది మీ నిలకడ లేనటువంటి వ్యక్తి అంటూ ఉంటారు. దాని గల కారణం ఏంటంటే వారి మనస్థితి వేరుగా ఉంటుంది. వారి పరిస్థితులు ఏమవుతాయి అంటే అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా వారు మలి చేసుకుంటూ మార్చేసుకుంటూ పోతూ ఉంటారు. లేదంటే కనుక ఒకరి మీద ఇష్టం ఉన్న మరొకరు ఏదైనా మనకు సహాయం చేసేవారులా నాయన అని అనిపించినప్పుడు ఏమవుతుందంటే వీరి మీద ఇష్టాన్ని కూడా తీసివేసుకుని వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు. ఇటువంటి ఎన్నో మార్పులు, ఎన్నో రకమైనటువంటి క్రియలు, ఎన్నో రకమైనటువంటి అవిశ్వాస సంబంధమైనటువంటి క్రియలు సాగిపోతున్న ఈ రోజుల్లో దేవాది దేవుడు ఈ రోజున నిన్ను నిలబెట్టుకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అవిశ్వాస సంబంధమైనటువంటి క్రియల చేత నీవు పడిపోకూడదు, కానీ విశ్వాస సంబంధమైనటువంటి మేళ్ళు పొందుకునేటువంటి వ్యక్తివై ఈ రోజున నీవు నిలబడాలి. వాక్యమే నిన్ను నిలబెట్టగలిగింది. వాక్యానుసారమైన జీవితం నిన్ను సరిచేసి విశ్వాసంలో నిన్ను నిలబెట్టగలిగిందన్న సంగతి ఈ రోజు నీవు గ్రహించాలి. అదే మాటలో మరొక మాట కూడా మనం గమనిద్దాం. రోమపత్రిక చూడండి, 11వ అధ్యాయము 20వ వాక్యాన్ని గ్రహిద్దాం. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరుచువేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. చూడండి, అవిశ్వాసము చేత ఏమయ్యారంటే వారు విరవబడ్డారు. అంటే వారిని పతనము చేయటకై అనేకమైనటువంటి అవిశ్వాస సంబంధమైనటువంటి క్రియలు ఏం చేసినాయి అంటే మానవ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసింది. లేదంటే ఇంకొక విషయం కూడా చెప్తాను, లోక సంబంధమైనటువంటి క్రియ ఏమవుతుందంటే కొన్నాళ్ళు చాలా బాగుంటుంది, అన్ని విషయాల్లో కూడా ఒక ఆధిక్యతలోకి మనం వచ్చేస్తున్నాము, ఇక మనకేంటిలే, మనమే ఒక గొప్పవారం, లేదంటే కనుక మనం మించిన వారు లేరు, మనమే ఒక దేవుళ్ళు మేము అన్నట్టుగా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం గొప్పవారం, ఏదైనా క్రియేట్ చేసేటువంటి సామర్థ్యత మనలో ఉంది, మనం క్రియేషన్ కలిగినటువంటి వారమని, అనేకమైనటువంటి వాటిని చేసేటువంటి గొప్ప ఆధిక్యతలో మనం ఉన్నామని మనుషుడేమవుతాడంటే గర్వానికి గురవుతున్నటువంటి వాడై ఉన్నాడు. గమనించండి, మానవ జీవితంలో గర్వం ఎప్పుడైతే చోటు చేసుకుందో, ఎప్పుడైతే మానవుడు తాను ఆధిక్యత కలిగినటువంటి వాడని అనుకుంటూ ఉన్నాడో, ఎప్పుడైతే మానవుడు నాకన్నా మించిన సామర్థ్యత ఎవ్వరికి లేదని అనుకుంటూ ఉన్నాడో, అప్పుడు పతనం ఆరంభమవుతుందన్న సంగతి ఈరోజు నీవు గ్రహించాలి. అందుకే చాలా జాగ్రత్త గమనించాలి. అవిశ్వాస సంబంధమైనటువంటి క్రియల్లో కొనసాగుతూ ఉన్నా ఒక రోజున నిలబడినట్లే ఉంటుంది, కానీ ఒక రోజున అవి విరవబడుతుంది. చాలా జాగ్రత్త వినాలి. ఏమండి,
చెట్టు చిన్న విత్తనముగా అది భూమిలో పడి అది చనిపోయి మొలకెత్తి ఏమవుతుందంటే విశిష్టమైనటువంటి ఎన్నో ఈవులను సంతరించుకుని ఒక గొప్ప వృక్షం వలె ఎదిగింది. ఇక ఎదిగింది నాకేంట్లే అనుకుంటే కుదరదు. ఒక రోజున ఒక గాలి తుఫాను రాబోతూ ఉన్నాయి. పైపైన ఏదో సాగిపోతూ ఉంటే ఒక రోజున నీవు విరవబడతావు, లేదంటే వేళ్లతో సహా పికిలించబడి పారవేయబడతావు. ఆ క్రియలు రాకముందులే ఈ రోజున విశ్వాసమైనటువంటి పదములో నీవు నిలబడాలి. హల్లెలూయా. నీవు నిలకడగా నిలిచినటువంటి వ్యక్తివై ఆత్మ సంబంధమైనటువంటి ఈవులు సంతరించుకుంటే, ఆత్మ సంబంధమైనటువంటి బలం అభివృద్ధిని నీవు పరుచుకుంటే గనక ఎన్నడును నీవు పడిపోవు, ఎన్నడును నీవు వైదొలగవు, ఎన్నడును దేవుని యొక్క పాదాల చెంత నుంచి నీవు దూరం అవ్వవు. దేవుని యొక్క హస్తాలలో, దేవుని యొక్క కౌగిలిలో నీవు భద్రపరచబడి ఉన్నావు. ఈ తుఫానులు, పెను తుఫానులు, అనేకమైనటువంటి క్రియలు నీ మీద పడినా నిన్ను ఏమీ చెయ్యవు. హల్లెలూయా. దానికి గల కారణం ఏంటంటే దేవుడు నిన్ను పట్టుకుని ఉన్నాడు. ఆమేన్. నీవు పడిపోటకు కాదు, ఏమండి, నీవు కింద పడిపోటకు కాదు దేవుడు చేయగలిగింది. దేవుడు పడిపోయినటువంటి వ్యక్తులను లేవనెత్త చేయగలిగినటువంటి వాడే ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మకైనటువంటి శక్తి దేవాది దేవుడు ఒక మాట చెప్తున్నటువంటి వాడే ఉన్నాడు. ఈ రోజున అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి క్రియలు కొనసాగుతున్నటువంటి ఈ రోజుల్లో, మానవ జీవితాల్లో మనుషులు పడిపోతున్నటువంటి సమయాల్లో ఈ రోజున దేవుడు నిన్ను లేవనెత్త చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పడవేయువాడు కాదు, నిలబెట్టగలిగినటువంటి వాడు, సరిచేయగలిగినటువంటి వాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి వాడు. నమ్మి విశ్వసించగలిగితే మేలులు పొందుకోబోతున్నావు. వాక్యమందు నిలకడగా నువ్వు నిలిచి ఉంటే దేవుని రాకడ వరకు కూడా, ఆయన ఎదుట కూడా నువ్వు నిలబడబోతున్నావు. హల్లెలూయా. యెహెజ్కేలుతో దేవుడు చక్కటి మాట అంటాడు, నరపుత్రుడా నా ఎదుట నువ్వు సరిగ్గా నిలబడమంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనం సరిగ్గా నిలబడగలుగుతున్నామా దేవుని ఎదుట? మనుషులు ఎదుట నిలబడటం కాదు, మనుషుల ఎదుట సోకు చేసుకుని నిలబడటం కాదు, దేవుని ఎదుట నిలబడి చూపించు. ఆత్మ సంబంధమైన లోతుల్లో నుంచి యథార్థమైనటువంటి మంచి భక్తి కలక నీవు చేయగలిగితే దేవుని యందు నీవు నిలబడబోతున్నావు. హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి కార్యాలు జరగబోతూ ఉన్నాయి. దేవాది దేవుని యొక్క శక్తి నిన్ను అణుముకుని పోతూ ఉంది. ఆమేన్. ఆశ్చర్యమైనటువంటి కృపగలటువంటి కార్యము నీ ఎడల దేవుడు చేతికి ఇష్టపడుతున్నటువంటి వాడు అయినాడు. అందుకే మనం అక్కడ గమనిస్తే గనక కొన్ని విషయాలు, విశిష్టమైనటువంటి సంగతులు అక్కడ చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. గమనించండి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. ఏం కలిగి ఉన్నావంటండి? విశ్వాసం. విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఏమై ఉంటాడు? నిలిచి ఉంటాడు. ఎవరి అందు విశ్వాసం? దేవుని అందు. మనుషులపై విశ్వాసం పెట్టుకుంటే గనక అవిశ్వాసమే. ఏమండి అంతే, నిలబడలేవు, నిలబెట్టలేరు కూడా. నీవు పడిపోటాకే సిద్ధంగా ఉన్నావన్న సంగతి గుర్తెరగాలి. కానీ ఇక్కడ భక్తులు వారి అనుభవంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఈ మాటల్లో ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి సంగతి ఏంటంటే, నీవు విశ్వాసము కలిగి ఉంటే నీవు నిలబడగలుగుతావు. చూడండి, ఒక చిన్న మాట, నిలబడిన మనం ఏమనుకోవాలి? దేవుడు నిన్ను నిలబెట్టాడు అనుకో, అన్ని విషయాల్లోనూ ఒక ఆధిక్యతలో, ఒక గొప్ప విషయంలో దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఇంకో చక్కటి మాట కూడా చెప్తాను. చాలామంది అనేకమైనటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా మార్చబడినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. అనేకమైనటువంటి అప్పుల బాధలు, సమస్యలు, ఎన్నో పోరాటాలు, లేదంటే మరణకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇక పడిపోయే స్థితిలో దేవుణ్ణి సంపూర్ణంగా అంగీకరిస్తారు. దేవుడు కనికరపడి కటాక్షించి అనేకమైనటువంటి మేలులు వారి ఎడల దేవుడు చేస్తాడు. చేసిన మనము ఒక్కోసారి ఏమవుతామంటే చేసిన దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. మేలు పొందుకుని, మేలు అనుభవిస్తూ ఆశ్చర్యమైనటువంటి కార్యాల చేత నడవలసినటువంటి మన జీవితాల్లో ఒక్కోసారి ఏమవుతామంటే పక్కదోన పడుతూ ఉంటాం. ఆ కార్యాల చేత మనం ఎప్పుడైతే నిలిచిపోయామో, ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని యొక్క మహిమను పొందుకుని, లేదంటే గనక ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు మన ఎడల జరిగినా సరే వాటిని ఒక్కోసారి మరిచిపోయి ఏమవుతామంటే గర్వం అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది కొంతమంది జీవితాల్లో. గమనించండి, అక్కడ చివరిలో ఒక చక్కటి మాట చెప్పాడు. ఆ మాట నాకు బాగా నచ్చినది ఏంటంటే, గర్వింపక భయపడము అనేటువంటి మాట రాసి ఉంచారు అక్కడ. గర్వించకూడదు. ఏమండి అంతేనా అక్కడ రాయబడిన మాట? గర్వింపక
భయపడము. ఏమంటే చూడండి, మనం గర్వించకూడదు, ఏ విషయంలోనూ గర్వించకూడదు. ఒకవేళ గనక గర్వము నీలో గనక చోటు చేసుకుని ఉంటే అది పతనానికి ఆరంభం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ రోజున యేసయ్య నీవు పడిపోకూడదని మరోసారి చెప్తున్న మాట ఇది. గర్వం అనేది నీలో ఆరంభమైందంటే నీవు పతనావ స్థితిలో ఉన్నావు, అంతే, ఇంకేమి లేదు దాంట్లో. అందుకే జాగ్రత్త, నీవు భయపడాలి. ఎందుకు? దేవునికి భయపడాలి, మేలు చేసిన దేవునికి విధేయత కలిగినటువంటి వ్యక్తివై ఉండాలి. ఎల్లప్పుడూ కూడా నీవు దేవునికి భయపడేటువంటి వ్యక్తివై, వాక్యానుసారంగా మంచి జీవితమును జీవించేటువంటి వ్యక్తివై గనక నీవు ఉంటే, నీ కుటుంబం అంతటిని, ఇంకో చక్కటి మాట చెప్తాను, నీ వంశావళిని, నీ యొక్క తరతరాలను ఆశీర్వాదకరంగా దేవుడు చేసేదను అని చెప్తున్న వాడే ఉన్నాడు. హల్లెలూయా. అటు పరిపూర్ణమైన ఆశీర్వాదం, అటువంటి నిలకడ కలిగి దేవుని యందు స్థిరత్వము కలిగి నిలిచేటువంటి వ్యక్తివై నువ్వు ఉండాలని కోరుకుంటే, ఈ రోజున గర్వాన్ని పక్కన పెట్టు, నీలో ఉన్న నీ అతిశయాన్ని పక్కన పెట్టు, నీకున్నటువంటి టాలెంట్ని పక్కన పెట్టు, నీకున్నటువంటి సమస్తమును పక్కన పెట్టగలిగితే ఈ రోజున దేవుని యొక్క మహిమని ఆవరించబోతుంది, దేవుని యొక్క పరిపూర్ణమైన శక్తిని ఆవరించబోతుంది. ఏ కార్యమైనా చేయనటువంటి దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. అసాధ్యమైనటువంటి పదం ఆయన నిఘంటునే లేదు. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయనటువంటి దేవుడిని నీవు ఆరాధిస్తున్నటువంటి వ్యక్తివై ఉన్నావు గనక నీవు పడిపో. ఆమేన్. పడిపో, నీవు నిలబడగలిగితే వ్యక్తివై దేవుడు నిన్ను చేస్తాడు. కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. యథార్థవంతుల యందు దేవుడు లక్ష్యం ఉంచేటువంటి వాడై ఉన్నాడు. యథార్థత కలిగి మనం ప్రవర్తించేటువంటి వ్యక్తులమై ఉండాలి. ఎఫెసి పత్రిక 6:13 అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చువారై నిలువబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. అదనమాట, సర్వాంగ కవచాలు ధరించుకున్నటువంటి వ్యక్తివై ఉండాలి. చూడండి, దేవుని చేత ఒక ఏర్పాటు అనేది మనకుంది. దేవుడు ప్రతి వాటల్ని సిద్ధపరిచినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. నీవు ఎక్కడా పడిపోకుండా దేవుడు అనేకమైనటువంటి వసతులు నీకు సమకూర్చినటువంటి వాడై ఉన్నాడు. అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో వసతులను, ఎన్నో వస్తువులను దేవుడు నీకు సమకూర్చాడు. ఇది ఆత్మ సంబంధమైనది, చాలా జాగ్రత్తగా గమనించాలి. భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన సంగతి ఈరోజు నీవు గ్రహించేటువంటి వ్యక్తివై ఉండాలి. అందుకే అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు, ఎవరిని? అపవాది సంబంధమైనటువంటి క్రియలను ఎదురించుటకై అనేకమైనటువంటి విపత్తును, అనేకమైనటువంటి నిన్ను నాశనము చేసే ప్రతి క్రియను ఎదురించుటకై నీకు కొన్ని కావాలి. అవి ఏంటి అంటే, సమస్తమును మీరు నెరవేర్చిన వారై మీరు నిలబడటకై దేవాది దేవుడు ఏం చేస్తాడంటే, శక్తిమంతులు మీరు అగుటాకి మనలో ఉన్నటువంటి శక్తి సరిపోదు, మనలో ఉన్నటువంటి సామర్థ్యత సరిపోదు, మనలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి గుణాలు మనలో ఉన్నా సరే అవి సరిపోవు. మనము ఒక దివ్యమైనటువంటి దేవుని యొక్క శక్తిని సంతరించుకున్నటువంటి వ్యక్తులమై ఉండాలి. పరిపూర్ణమైనటువంటి వాక్య ఉపదేశంలో కలిగినటువంటి పరిపూర్ణ శక్తిని ఆస్వాదించే వ్యక్తివై ఉండాలి. అంటే తేలిగ్గా చెప్తాను, దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెవి ఇవ్వాలి, హృదయం ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏదో చదివేసుకుంటే వెళ్ళటం కాదు, దానిలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించగలగాలి. దేవుడు ఎల్లప్పుడూ కూడా అండి వాక్యం ద్వారా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన నీతో మాట్లాడుతున్న కారణం ఏంటంటే మనం నిలబడటానికి. అందుకే మన శక్తిమంతులు అవ్వాలి, మనలో ఉన్నటువంటి బలహీనతలు వైదొలిగించబడి బలాన్ని పొందుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి సర్వాంగ కవచమును మనం ఏం చేసుకోవాలంటే ధరించుకున్నటువంటి వ్యక్తివై ఉండాలి. అందుకే దేవుడు ఇచ్చేటువంటిది, చూడండి, దేవుని నుంచి మనకి వచ్చేటువంటిది మనం పొందుకున్నటువంటి వ్యక్తులమై ఉండాలి. అందుకే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఏం అనుగ్రహిస్తున్నాడు? సర్వాంగ కవచములను మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. మనం ఏమండి, మంచి కాస్ట్లీ అయినటువంటి ఫ్యాంటు షర్ట్ అక్కడ పెట్టుంది, ధరించుకోవాలి. నువ్వు నువ్వేం చిన్నపిల్లడు కాదుగా, ఎల్కేజీ యూకేజీ చదువుతున్నటువంటి వ్యక్తి ఏం కాదుగా. వాళ్ళకైతే పాపం మనం వేయాల్సి వస్తుంది, ఎందుకంటే వారి చిన్న బిడ్డలు గనక ఎలా వేసుకోవాలో వారికి సరైనటువంటి అవగాహన తెలియదు గనక వారికి మనం వేసేటువంటి వారమై ఉండాలి. ఈ రోజున ఆత్మ సంబంధమైనటువంటి బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి వ్యక్తివై మనం నివసిస్తున్నాం గనక
ఎన్నో విషయాలు మనం గ్రహిస్తూ ఉన్నాం గనక, ఎన్నో వాటిని మనం చవిచూసినటువంటి వారమై ఉన్నాం గనక, దేవుడు సిద్ధపరిచినటువంటి వాటిని మనం పొందుకోవాలి, వాటిని మనం ధరించుకోవాలి. ఎప్పుడైతే మనం వాటి యందు మనం నిలకడగలిగి ఉంటామో, దేవాది దేవుని యందు నీవు నిలిచి ఉన్నటువంటి వ్యక్తివై, వాటిని ధరించుకునే వ్యక్తివై ఉంటే గనక దేవుని శక్తి నిన్ను అలుముకోబోతోంది. హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా నువ్వు నిలబడబోతూ ఉన్నావు. ఆశ్చర్యమైనటువంటి కార్యము చేత దేవుడు సంతృప్తి కలిగించేటువంటి ఒక గొప్ప మార్గాల గుండా నిన్ను నడిపించగలిగినటువంటి ఉన్నాడు. ఈ రోజున ఆ రీతిగా నేను నిలబడతాను. అట్టి కవచము దేవుని ఆత్మ సంబంధమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం. దేవుడు నన్ను ఆవరించి ఉండాలని, నేను ఎన్నడూను ఎక్కడను పడిపోకూడదు, దేవుని ద్వారా నేను నిలబడేటువంటి వ్యక్తి వలె ఉండాలని గనక నీవు కోరుకుంటే ఒక చిన్న పని చేయండి. చాలా ఈజీ చిన్న పని. అదేంటి అంటే మోకాలకు పని చెప్పండి, కళ్ళు మూసుకోండి, హృదయాన్ని తెరవండి. నోరారా దేవుని సన్నిధిలో, యేసయ్యా నేను పడిపోయాను ప్రభు, నన్ను నీవు నిలబెట్టు అని నీవు అడగగలిగితే దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. అయితే నాతో కలిసి మీరు కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తారా? నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. మోకరించండి, కళ్ళు మూసుకోండి, హృదయాన్ని తెరచి నోరారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ఆరంభించండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా యేసయ్య, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. జీవాధిపతి, ఎన్నో మార్లు మానవ జీవితంలో అనేక మంది పడిపోయినటువంటి వారై ఉన్నారు. పడిపోయినటువంటి ప్రతి వారిని కూడా చక్కగా నిలబెట్టుటక ఈ రోజున నీవు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. ఎవరైతే విధేయత కలిగి నీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తూ ఉన్నారో, అడుగుతూ ఉన్నారో, వారి జీవితాలను ఈ రోజున నీవు నిలబెట్టండి. అనేక మార్లు అనేకమైనటువంటి విషయాలలో సాతానుడు వాడిని పడద్రోశారు. అనేక మంది ఎంతోమంది చేత పడద్రోయబడ్డారు. ఈనాడు పడిపోయినటువంటి ప్రతి స్థితిగతులను మెరుగుపరచటకై, పడిపోయినటువంటి ప్రతి ఒక్కరిని మరలా లేవనెత్త చేయటకై నీవు ఇష్టపడుతున్నందుకై స్తోత్రాలు ప్రభు. నీ శక్తి కలిగినటువంటి మాట చేత ఇప్పుడే నీ బిడ్డలందరూ కూడా నీపై ఆధారపడి ఇదిగో నిలబడి నీ సన్నిధిలో ఒక గొప్ప విజయాన్ని పొందుకున్నటకై సహాయం చేయండి. ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో పడిపోయారో, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో పడిపోయారో, వారిని ఇప్పుడే నీవు లేవనెత్త చేయండి ప్రభువా. కానీ ఒక్క చిన్న విషయాన్ని నీ ప్రజలు గుర్తెరగుటకు సహాయం చేస్తున్నందుకై స్తోత్రాలు. ఆధ్యాత్మికంగానైనా నీవు లేవనెత్త చేసే దేవుడు అని, ఎవరైతే ఆత్మీయ సంబంధమైనటువంటి లేవనెత్తబడతారో వారిని భౌతికంగాను శారీరకంగాను నీవు నిలబెట్టగలటువంటి దేవుడు అని నీవు ముచ్చటించినందుకే స్తోత్రాలు. పడిపోయినటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్త చేయండి. ఆశీర్వాదకరమైనటువంటి ఈవులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిలో విధేయత కలిగి మనసారా నీ సన్నిధిలో ప్రార్థించే ప్రతి ఒక్కరిని ఈ రోజున లేవనెత్త చేయండి ప్రభు. నీ హస్తాలకే సమర్పిస్తూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వద్దలు చేసి మహిమ పొందుకోమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మయందలి అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ మీకును, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న సమస్త ప్రజలకు సదా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పడిపోయి ఉన్నా ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవసేనుడు బ్రదర్ రాజా గారు, పోరంకి, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 8977 898777, 9030 898777.